జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా గెలిస్తే న్యాయం చేస్తాం, ఓడితే సహాయం చేస్తాం అని ఇప్పటి వరకు కరోనా వైరస్ ప్రభావంతో గడిచిన 42 రోజుల నుండి నర్సీపట్నం నియోజకవర్గంలో నిరంతరంగా నాతవరం, గొలుగొండ, మాక్వరపాలెం, నర్సీపట్నంలో పలు సేవా కార్యక్రమాలు జనసేన సైనికులు చేస్తూ ఉన్నారు. అదే విధంగా ఈరోజు నర్సీపట్నం టౌన్ పరిధిలో ఉన్నటువంటి 8వ వార్డులో కూరగాయలు మరియు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం చేశారు. నిరంతరము ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక కార్యక్రమం చేస్తూనే ఈరోజు కార్యక్రమంలో భాగంగా నర్సీపట్నం టౌన్ మున్సిపాలిటీ పరిధిలో నర్సీపట్నం నియోజకవర్గ నాయకులు రాజన్న వీరసూరిచంద్ర ముఖ్య అతిథిగా, నర్సీపట్నం మున్సిపాలిటీ అధ్యక్షుడు అద్దేపల్లి గణేష్ సౌజన్యంతో 8వ వార్డులో ఉన్నటువంటి దాదాపుగా అన్ని కుటుంబాలకు కూరగాయలు మరియు నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ లాక్డౌన్ పొడిగించిన మీదట రెండో విడతగా నిత్యావసర వస్తువులు మరియు కూరగాయలు పంపిణీ చేపట్టామని అన్నారు. ప్రభుత్వం 42 రోజులుగా లాక్డౌన్ విధించడం జరిగింది. ఈ సందర్భంలో పట్టణ అధ్యక్షుడు అయిన అద్దెపల్లి గణేష్ గారు పొస్టు విడత కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. నిరాశలైన పేదలందరూ కూడా ఎవరో కూడా ఇంట్లోకి బయట రాని పరిస్థితిలో రెండోసారి మేము సైతం అని మా గణేష్ గారు వచ్చి ఈరోజు నిరాశలైన పేదలు ఎవరో కూడా కార్మికులు కానీ కార్పెంటర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఎవరు బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఈ తరుణంలో మా గణేష్ గారు చేయిహోతనిచ్చి ప్రతి ఒక్కరు పేదలను కూడా మేము ఆదుకోవాలి, మన జనసేన పార్టీకి మేము ఉన్నాం అన్న భరోసాతో ఈరోజు మా గణేష్ గారు వార్డులో ఉన్న మొత్తానికి కూడా ఇంటింటికి పంపిణీ చేయడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా జనసేన పార్టీ ఇలాంటి కార్యక్రమంలో ముందుండి ప్రతి పేదోడి పక్షాన ఉండి ఏదైతే సంస్థల మీద కూడా జనసేన పార్టీ ముందుంటుందని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి సేవా కార్యక్రమంలో ముందుండి ఈ లాక్డౌన్కే పరిమితమైన పేదలందరినీ కూడా ఎవరు తోసిన సాయం వాళ్ళు అందించాలని కూడా. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం రూరల్ అధ్యక్షుడు వి కళ్యాణ్ చక్రవర్తి, వి రమణమూర్తి, మారిశెట్టి రాజా, జానీ, నాగు, అల్లు నరేష్, కొప్పాక కళ్యాణ్, పి హరినాథ్ తదితరులు పాల్గొన్నారు. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.